హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, లైఫ్ సైకిల్ ఇన్ పాస్టియోలా హెపాటికా. ఓకే, పాస్టియోలా హెపాటికా యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇది యాక్చువల్ గా బిఎస్సీ జియాలజీకి ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇది ఒకటిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెనీ టైమ్స్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ పాస్టియోలా హెపాటికా లైఫ్ సైకిల్ అడిగినారు కాబట్టి కొద్ది కాన్సన్ట్రేట్ చేసి వినాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ పాస్టియోలా హెపాటికా. లైఫ్ సైకిల్ ఆఫ్ పాస్టియోలా హెపాటికా అంటే ఏంటి అంటే, ఒక పాస్టియోలా హెపాటికా అనే ఆర్గనిజం ఏ విధంగా పుడుతుంది, పుట్టిన తర్వాత దాని యొక్క మళ్ళీ పిల్లలు పుట్టడానికి మధ్యలో ఉన్న గ్యాప్, అంటే ఒక స్మాల్ పాస్టియోలా హెపాటికా పుట్టినప్పటి నుంచి మళ్ళీ అది అడల్ట్ గా కన్వర్ట్ అయ్యి దాని నుండి మళ్ళీ పిల్లలు వచ్చడానికి పిల్లలు ఏ విధంగా వస్తున్నాయి అనే ఈ గ్యాప్ పీరియడ్ ఏమన్నారంటే లైఫ్ సైకిల్ అంటున్నారు. ఓకే, క్లియరా? ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ పాస్టియోలా హెపాటికా యాక్చువల్ గా ఏంటంటే, టూ ఇంపార్టెంట్ హోస్ట్ లో కంప్లీట్ చేసుకుంటుంది. దీనిలో హోస్ట్ వన్ వచ్చేసి మెయిన్ హోస్ట్ అంటారు, హోస్ట్ వన్ లేదంటే ప్రైమరీ హోస్ట్ అంటారు. ఈ ప్రైమరీ హోస్ట్ వచ్చేసేసి షీప్. ఓకే, కమింగ్ టు ది సెకండరీ హోస్ట్ లేదంటే ఇంటర్మీడియట్ హోస్ట్, ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసేసి దీనిలో ఏంటంటే స్నేక్. ఓకే, ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క షీప్ లోపల ప్రైమరీ హోస్ట్ ఎందుకంటున్నాం అంటే, షీప్ లోపల పాస్టియోలా హెపాటికా యొక్క అడల్ట్ ఫామ్స్ అనేది గ్రో అవుతుంది. అడల్ట్ ఆఫ్ పాస్టియోలా హెపాటికా. కమింగ్ టు ది ఇంటర్మీడియట్ హోస్ట్, ఎందుకు ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నాం అంటే, అడల్ట్ కండిషన్ గా మారడానికి ఈ అడల్ట్ పెట్టిన ఎగ్స్, ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ నుండి అడల్ట్ గా రావడానికి మధ్యలో, అడల్ట్ పెట్టిన ఎగ్స్ నుండి అగైన్ అడల్ట్ గా కన్వర్ట్ అవడానికి మధ్యలో మెనీ లార్వల్ ఫామ్స్ ఉన్నాయి. ఈ అన్ని లార్వల్ ఫామ్స్ అన్ని కూడా దేనిలో కంప్లీట్ చేసుకుంటుంది అంటే, ఇది స్నేల్ లో కంప్లీట్ చేసుకుంటుంది. వెరీ సింపుల్. అడల్ట్ నుండి మళ్ళీ అడల్ట్ రావాలి అంటే మధ్యలో లార్వల్ ఫామ్స్ ఉంటాయి, ఆ లార్వల్ ఫామ్స్ అన్ని కూడా స్నేల్ లో కంప్లీట్ చేసుకుంటుంది. ఈ విధంగా ఈ యొక్క పాస్టియోలా హెపాటికా అనేది రెండు రకాలైన హోస్ట్లలో ఇది నివసిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్ గా వెళ్ళాలి అంటే, యాక్చువల్ కాన్సెప్ట్ అనేది వెరీ సింపుల్. దీనిలో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, మెనీ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ మాత్రమే చూపిస్తాను. ఆ డయాగ్రామ్ లో ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఏం చేయాలి, ఎన్ని పాయింట్స్ ఒక్కొక్క దానికి రాయాలనే దాని గురించి డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే, మొత్తం ఈ యొక్క కాన్సెప్ట్ లోపల ఈ లార్వల్ ఫామ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క లార్వా గురించి దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని గురించి ఉంటుంది. తర్వాత అడల్ట్ ఏ విధంగా కోఆపరేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ విధంగా ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఏ విధంగా ఈ అడల్ట్ అనేది ఎగ్స్ బయటకు వస్తాయి, బయటకు వచ్చిన ఎగ్స్ స్నేల్ లోకి ఏ విధంగా వెళ్తాయి, వెళ్ళిన తర్వాత లార్వల్ ఫామ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి, అన్ని కూడా దీనిలో డిస్కస్ చేయబోతాం. అయితే విషయం ఏంటంటే, మొత్తం యొక్క లైఫ్ సైకిల్ లోపల స్నేల్, తర్వాత షీప్ ఉంది, దేని లోపల ఏ విధంగా దీని యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది అనేది ఫస్ట్ డీటెయిల్ గా ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్నేల్ అనుకుంటుంది, షీప్ అనుకుంది. షీప్, ఈ షీప్ లోకి ఏంటి అంటే, యాక్చువల్ లార్వల్ ఫామ్స్ లో ఎండ్ లార్వా ఫామ్ అనేది షీప్ లోకి ఎంటర్ అవుతుంది. అది ఏంటంటే ఎన్సిస్టెడ్ మెటాసర్కేరియా లార్వా. ఏంటి ఎన్సిస్టెడ్ మెటాసర్కేరియా లార్వా అనేది షీప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, షీప్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లార్వా నుండి ఏం ఫామ్ వస్తుంది అంటే, అడల్ట్ పాస్టియోలా హెపాటికా, ఎఫ్ఎస్ఎల్ అంటే వస్తుంది, పాస్టియోలా హెపాటికా. అగైన్ ఈ పాస్టియోలా హెపాటికా ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎగ్స్ పేరు ఏంటంటే ఎన్సిస్టెడ్ మిరాసీడియం, ఎన్సిస్టెడ్ మిరాసీడియం ఫామ్స్ రూపం లోపల ఈ అడల్ట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఎగ్స్ పెడుతుంది. ఈ యొక్క మూడు కండిషన్స్ మాత్రం షీప్ లో జరుగుతుంది. ఈ అడల్ట్ ఫామ్ అనేది షీప్ లో ఉంటుంది. ఈ అడల్ట్ ఫామ్ లోనే ఫర్టిలైజేషన్, కోపులేషన్ తర్వాత అన్ని జరిగేసేసి ఎగ్స్ పెడుతుంది. ఆ ఎగ్స్ ని ఏమన్నారంటే ఎన్సిస్టెడ్ మిరాసీడియం అన్నారు. ఇంకా ఈ ఎగ్స్ పెట్టిన తర్వాత ఈ ఎగ్స్ అనేటివి బయటికి వాటర్ లోకి వస్తాయి.
పీకల్ మ్యాటర్ ద్వారా ఈ అడల్ట్ యొక్క ఈ షీప్ యొక్క పీకల్ మ్యాటర్ ద్వారా అడల్ట్ ఏందంటే వాటర్లోకి వస్తాయి. వాటర్లోకి వచ్చేసిన తర్వాత ఈ మిరాసీడియం ఇన్సిస్టెడ్ ఫామ్ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది మిరాసీడియం లార్వా. మిరాసీడియం లార్వా మిరాసీడియం లార్వా కన్వర్ట్ అవుతుంది. మిరాసీడియం లార్వా అగైన్ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది ఈ మిరాసీడియం లార్వా ఏం చేస్తుందంటే స్నేల్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి యాక్చువల్ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ నుంచి ఇదంతా కూడా షీప్ ఇంకా కింద రాసేది మొత్తం స్నేల్. మిరాసీడియం లార్వా దట్ కన్వర్టెడ్ ఇంటూ ది స్పోరోసిస్ట్ లార్వా. స్పోరోసిస్ట్ లార్వా అగైన్ స్పోరోసిస్ట్ లార్వా దట్ కన్వర్టెడ్ ఇంటూ ది రేడియా లార్వా. రేడియా లార్వాగా కన్వర్ట్ అవుతుంది. రేడియా లార్వా దట్ కన్వర్ట్ ఇంటూ ది సర్కేరియా లార్వా. సర్కేరియా లార్వా అగైన్ సర్కేరియా లార్వా అనేది ఇన్సిస్టెడ్ మెటా సర్కేరియా లార్వాగా కన్వర్ట్ అవుతుంది. ఈ మెటా సర్కేరియా లార్వా అడల్ట్ లోకి వెళ్తుంది. ఇది యాక్చువల్ గా మొత్తం లైఫ్ సైకిల్. ఇది షీప్ లో జరిగితే ఈ ఫామ్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి మిరాసీడియా లార్వా అన్నాము, స్పోరోసిస్ట్ లార్వా అన్నాము, రేడియా లార్వా అన్నాము, సర్కేరియా లార్వా అన్నాము. ఈ అన్ని లార్వాస్ కూడా దేనిలో గ్రోత్ అవుతున్నాయి అంటే దేనిలో ఒకదాని నుంచి ఒకటి వస్తున్నాయి. ఓకే దీని నుంచి ఇది, దీని నుంచి ఇది, దీని నుంచి ఇది, ఇవన్నీ ఈ విధంగా ఎక్కడ జరుగుతున్నాయంటే స్నేల్ లోపల నత్తల లోపల ఈ యొక్క లైఫ్ సైకిల్ అనేది జరుగుతుంది. ఓకే ఇది యాక్చువల్ గా ఎన్ టైప్ లైఫ్ సైకిల్ ఆఫ్ క్యాసియోలా హెపాటికా. ఫస్ట్ రాస్తున్నప్పుడు ఏంటంటే బేసిక్ గా ఈ టూ పాయింట్స్ రాయాలి, ప్రైమరీ హోస్ట్, సెకండరీ హోస్ట్ లేదంటే ఇంటర్మీడియట్ హోస్ట్ అనేది ఏంది రాసేసి దీని నుంచి బ్రీఫ్ గా ఇట్లా రాసేసి తర్వాత దీని యొక్క ఎంటైర్ లైఫ్ సైకిల్ అనేది టూ యొక్క హోస్ట్ లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ హోస్ట్ సీప్ లోపల ఏ విధమైన కన్వర్జేషన్స్ జరుగుతాయి, స్నేల్ లోపల ఏ విధమైన కన్వర్జేషన్స్ జరుగుతాయి అనేది రాసామంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసినట్టు. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ అడల్ట్ ప్యాసియోలా హెపాటికా, అడల్ట్ ప్యాసియోలా హెపాటికా షీప్ లోపల ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉన్న తర్వాత ఇది ఏ విధంగా ఎగ్స్ పెట్టుంది, ఏ విధంగా ఎగ్స్ ని లే చేస్తుంది, ఎగ్స్ లే చేసే కన్నా ముందు అది ఏ విధంగా కన్వర్జేషన్ జరుగుతాయి అవన్నీ కూడా డీటెయిల్ గా చూడాలి. చూసిన తర్వాత ఒక్కొక్క లార్వా డయాగ్రామ్ దాని యొక్క డిస్క్రిప్షన్ అని ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నామంటే మొత్తం ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అయిపోతుంది. ఓకే లెట్స్ గెట్ సీ ఏంటి అంటే ఫస్ట్ అడల్ట్ ప్యాసివ్ హెపాటిక్ ఏ విధంగా ఉంటుంది, దాని లోపల రిప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇవి కోపరేషన్ జరుగుతుంది అనే దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. క్లియరా?